త్రిష అని పిలు. ఆ రాజానగరం పిఎస్ ఎవరయ్యా? త్రిష, ఇదేంట్రా? వాడు త్రిషనే చెప్పాడు బావా, నేనే హీరోయిన్ త్రిష అనుకున్నా. కర్మరా బాబు. నమస్తే. నువ్వు త్రిషావా? యా, మా అక్కయ్య ఐశ్వర్యరాయ్, చెల్లి నయన తార, ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. మీకు త్రిష అని ఎవరు పేరు పెట్టారు? మా సమితి వాళ్ళు. ఎలక్షన్స్ అప్పుడు నా పేరు సత్యవతి, ఎగ్జామ్స్ అప్పుడు నా పేరు సరస్వతి, ఒరిజినల్గా నా పేరు పుష్పావతి. ఇక నా మొగుడి పేరు, ఇక నా మొగుడు ఇలియానా. మీ కుటుంబ విషయాలు మాకెందుకు గాని? ఈ దేవ్ అలియా జయదేవ్ మీ కారు దొంగతనం చేశారని కేసు పెట్టారు, అవునా కాదా? అవును, పెట్టాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్? ఈ కారు దొంగను కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నా. ఆపండి సార్, నేను పెట్టిన కేసు అబద్ధం, నాకు అసలు కారే లేదు. అక్క అడిగాడు, టోటల్గా ఇరికించేశాడు. పేదలకు ఉపయోగపడే బంగారయ్య కాలేజీ మీద కొన్ని రాబందులు రెక్కలు విప్పాయి. ఇది కోట్రా? అదే కాలేజీలో చదువుతున్న నా తమ్ముడి ద్వారా ఈ బాబు గురించి తెలుసుకున్నాను. నిజానికి ఈరోజు ఆ కాలేజీ కేసు మీద స్టే తీసుకురావడానికి ఈ బాబు రావాల్సి ఉంటే అతన్ని చంపడానికి ప్లాన్ చేశారు. ఈ బాబుని పోలీస్ ప్రొటెక్షన్తో కోర్టుకు రప్పించాలని నేను అబద్ధపు కేసు పెట్టాను. ఈ కాలేజీ కేసు విషయం పోలీసులకు చెబుదామంటే ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు. పోనీ పొలిటీషియన్స్కి చెబుదామంటే వాళ్ళు ఇప్పుడు ప్రజాసేవ బానేసి కులాల కుమ్ములాటలో పడి కొట్టుకు తస్తున్నారు. న్యాయస్థానంలో క్యాస్ట్ కంటే క్యారెక్టర్కే ఎక్కువ విలువిస్తారని మీ సాయం కోసం వచ్చాను. ఒకవేళ నేను చేసింది తప్పు అనిపిస్తే మీరు ఏ శిక్ష విధించాలనుకుంటే ఆ శిక్ష నాకే విధించండి. రేచర్ల బంగారయ్య ట్రస్ట్ ఆస్తులకి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టులో సబ్మిట్ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నాను. ఆ ట్రస్ట్ కేసుపై స్టే విధించడం అయినది. ఇదిగో ఇదిగో కాల్చండి. చరిగారు ఒక్క నిమిషం. ముసలుడికి పాస్ అయ్యలేంటి? తప్పదు రావు గారు, ఆయన ఏంటి పెద్ద దిక్కు? దిక్కుమాలినోడ్లా ఉన్నాడు, వీడి పెద్ద దిక్కు ఏంటండి? మెల్లగా. ఆయన శంకరగౌడ్ గారి స్వయానా పెదనాన్నగారు, చాలా దుర్మార్గుడు. వయసులో ఉన్నప్పుడు వాడు చేయని దుర్మార్గ పనులు లేవు. 10 ఏళ్ల క్రితం అన్ని పడిపోయి అలా కుర్చీలో సెటిల్ అయిపోయాడు. నమస్కారం అండి. ఒక్క మాటలో చెప్పాలంటే పరమ నికృష్టపు వెధవా. మనం మాట్లాడేది ఏది వాడికి వినిపిస్తా? వినిపిస్తుంది, కానీ కౌంటర్ అవ్వలేడు. అంతే చెప్పానుగా అన్ని పడిపోయినాయని. అర్థమైందిలే, మంచిలే కదా. ఈ పడిపోయిన కాలం మీద మేము పడాలంటావు? నువ్వేమైనా గాడ్ ఫాదర్ అనుకుంటున్నావేంట్రా? రోజు పొద్దున్నే కబుర్ నూనె రాసుకుని స్కూల్కి వెళ్ళి కుర్రోడ్లా రెడీ అయిపోతావు, ఎక్కడికి వెళ్తావురా? అసలే నీ మొహం దరిద్రంగా ఉంటది, మధ్యలో ఈ ఎదవ ఎక్స్ప్రెషన్స్ ఒకటి చూడలేకపోతున్నావు. ఏం జరిగారు? రావు గారు, రావు గారు, ఏంటి బెస్ట్ వచ్చినట్టు తిట్టేస్తున్నారు? ఏదో నేను తిట్టినా పర్వాలేదండి, ఎవడు చెప్పలేడు కదరా. నమస్తేనా, నమస్తే, నమస్తేనా. దేవుణ్ణి బాడీలో పాటలన్నీ పీకేసి చెవులు మాత్రం ఎందుకు ఉంచాడో తెలుసా? ఇవన్నీ వినడానికి. తాగండి. కొత్తగా వచ్చాడు కుర్రాడు, అంత గొప్ప నచ్చాడాడు మీకు? ఏంటి ఆయన చూసిన పని నేర్చుకోవాలా? అలాగే ఉంటుంది కొట్టి జాగ్రత్త, చేయించి తోపు ఇప్పుడు అలాగే మారుతా. అన్న ఈ బస్తా తీసుకెళ్ళి అకౌంట్ సెక్షన్ లో పడే. అలాగే అన్న, ఇప్పుడు తాగానే ఇక్కడ పెట్టాను. సాయంకాలం టటై. ఒక్కసారి మన జూనియర్స్ అన్నయ్య అయితే ర్యాగింగ్ చేసుకోవచ్చు, మిస్ వచ్చినట్టు వాడుకోవచ్చు, ఎవరో ఎక్కువైనా మారితే చంపేయండి అంతేనా? సోతున్నారండి తీసుకురా. నువ్వు ఇప్పుడే ఓటేసినావురా? సరిపోతుంది, నేనే అలా
ఎట్లా ఎట్లే ఉన్నదిరా ఈ ఏళ్ళ మీద ఈ సిగరెట్? వద్దు సార్, చచ్చి శవం అయిపోతా. శవం దగ్గర పోతే ఏం చేయాలి? కాళ్ళు తడుపుకోవాలి. శవం మన దగ్గరకు వస్తే ప్యాంటు తడుపుకోవాలి. ఏం చక్క చెప్పినవరా బిడ్డానికి? ఎక్కడికరా జారుకుంటున్నా? అబ్బే జారుకోట్లు పోయా, వెతుక్కుంటున్నా. వెతుక్కుంటాం. మర్చిపోయా? మర్చిపోతే ఎత్తుకోవడం దానికి? దొరికితే గుర్తొస్తుందని. నీ దగ్గర చాలా చెక్కలు ఉన్నాయా? మన వెంకటలక్ష్మి ఎలా మారాడు? లేడీస్ కూడా ఇలా ర్యాక్ చేశారు. ఏంటండి? లేడీస్ సెపరేట్ ఉంటాయి. ఏంటది దగ్గర చూడలే చెప్తా. ఏంటండి ఇలా కొరికేసా? నేను మంద అయ్యేటప్పుడు చెప్పేరా నాకు తప్పు, ఇంకొకసారి అదేంటి లేచిపోయారు వెళ్ళిపోతున్నారా? మేము కూర్చుని రెండు పెగ్గలే తాగుతాం. ఏ మూడో పెగ్గ పడుకుని తాగుతారా? ఊగుతూ తాగుతాం. నీకెందుకు ఆడుకుంటే తాగుతాం రా. ఏమాట ఆడుకుందాం? నేను చెప్పేస్తా, నేను చెప్పేస్తా. దొంగ పోలీస్ ఆడుకుందాం. ఒరే పట్టుకోలేని అనుకుంటున్నారా? సర్కిల్ ఇన్స్పెక్టర్ శాస్గిరిరావు ఐఏఎస్. ఎవరు తప్పించుకోలేరు. హలో 3-2 వావార్ ఇన్స్పెక్టర్ ఇస్ కమింగ్. ఎవరు నువ్వు? మా శేషుల ఫ్రెండ్ చెప్తున్నాడు రా. ఆడు ఇలాంటి అడవి మనుషులతోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు రా. అక్కడ పోలీసుడు ఇక్కడికి వచ్చి లేదు, జిలేబీ లేదు, రాబోయే బాబు పోలీసు పట్టుకుంటాడు. ఎక్కడ గులాబీ? గులాబీ దారకాయ బాబు మఫ్టీలో ఉన్నాడా? మందులో ఉన్నాడు. గులాబీ నా నుంచి గులాబీ గులాబీ అని చెబుతున్నావు. దొంగ పులిసి ఆడుతున్నాడు శేష్ గారు, నీకు చెప్పలేదా? గులాబీ దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఏం చెయ్యాలి? దొంగతనం చెయ్యాలి. ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ బయట పెట్టేయాలి. అట అయిపోయిన తర్వాత అన్ని లోపల పెట్టేయాలి. ఎవరు ఎక్కువ తీసుకెళ్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే నీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్వే. ఏం జరుగుతుంది ఇక్కడ? సామాన్ అంతా ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఈ గులాబీ భయ్య ఎవడెక్కి సామాన్లు పోతే ఆడికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాడు. మమ్మల్ని డిస్టర్బ్ చేయకో, నీకు కూడా ఏమైనా కావాలంటే తెచ్చుకోవచ్చు. జావ్ నువ్వు మాతోనే ఉండిపోయా, అందరం ఆడుకుందామే. గులాబీ ఒరే ఇది మా మామే బిలియర్డ్స్ ఆడి బాల్ తగిలితే బుర్ర బద్దలేసిపోద్ది, లోగా కొట్టుకుందా. పార్టీకి శేషం గాని కూడా తీసుకురాలేకపోయావా? నేను అనుకోకుండా వచ్చాను డాడీ, పైగా తను బిజీగా ఉంటా అన్నాడు.